ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారట్లేదు, మారదని ఫిలిం టీం మరోసారి తేల్చింది. కాబట్టి మరో 100 రోజుల్లో రామబాణానికి బాక్సాఫీస్ షేకాబోతోందని తెలుస్తోంది. అచ్చంగా ఇలానే సలా రిలీజ్ డేట్లో కూడా మార్పు లేదట. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా రిలీజ్ డేట్ మారకుండా ఉండేలా షెడ్యూల్ సెట్ చేశారట. సో పూనకాలు లోడ్ అవుతున్నట్టే అనుకోలా. టెకెలు పొన్నియన్ సెల్వం సీక్వెల్ రిలీజ్కి ఇంకా 49 రోజుల టైమే ఉంది. April 28 నుంచి PS2 వాయిదా అనే లోపే అదేం లేదని ఫిలిం టీమ్ తేల్చింది. సో సమ్మర్కి కనీసం ఒక పానిండియా మూవీ అయినా బాక్సాఫీస్ని షేక్ చేయటం కన్ఫర్మ్ అయింది. సమ్మర్ ఎండింగ్లో ఆదిపురుష్ దండయాత్ర ఉండబోతోంది. రాముడిగా ప్రభాస్ బాణం గురి పెట్టేందుకు ఇంకా 100 రోజులే టైం ఉంది. మరో 3 నెలల 10 రోజుల్లో ఆదిపురుష్ సందడి కనిపించబోతోంది. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ సలార్. ఇది September 28 రాబోతోంది. అంటే 203 రోజుల్లో ఈ సినిమా రావటం కన్ఫర్మ్ అయింది. సో Every 100 days ఒక సినిమా ప్రభాస్ నుంచి రావటం ఫైనల్ అని తేలింది. ఇక సందీప్ రెడ్డి మేకింగ్ లో రణబీర్ కపూర్ చేస్తున్న యానిమల్ కూడా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదంటున్నారు. August 11 మహేష్ మూవీతో ఈ సినిమా పోటీ పడబోతుందంటున్నారు. అయితే ఇంకా ఆ సందడికి 155 రోజులు మాత్రమే మిగిలింది. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న సినిమా 155 రోజుల్లో రిలీజ్ కానుందా? అంటే ఈలోపే షూటింగ్ పూర్తవ్వాలి. టాకీ పార్ట్, సాంగ్స్, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఆ వెంటనే ప్రమోషన్, ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో అదే జరిగేలా ఉందంటున్నారు. మహేష్, ప్రభాస్ ఇలా తోటి బడా స్టార్ల సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు ఉండట్లేదు. కానీ పవన్ హరిహర వీరమల విడుదల తేదీ తెలియట్లేదు, మారుతూనే ఉంది. అసలు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తేలట్లేదు. సాయి తేజ్ తో పవన్ కలిసి చేస్తున్న వినోదియం సీతం రీమేక్ పూర్తయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీస్ తో బిజీ అవుతాడు పవర్ స్టార్. ఆ తర్వాతే హరిహర వీరమలు అంటే వచ్చే ఏడాదికే రిలీజ్ అవ్వక తప్పదు.